ఏదైతే 2 రోజుల క్రితం భీమవరం సోమేశ్వర స్థానం దాని వాసి ఎవరి దగ్గర లేదు కదా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో అంటే ప్రభుత్వం కూడా స్పందించింది రాజీనామా చేయడం జరిగింది అంటే ఎటువంటి తప్పుని కూడా ప్రభుత్వం సహించదు ఏం జరిగినా అంటే ఎప్పుడూ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం మనకు చూస్తుందండి రెండు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన जो विषयानी कूलकसा विवर तप ये जो कार्यक्रम जो खचिंग दीडिया मित्र नमस्कार रोज कृतम भीमवरम सोमेश्वर स्वामी देवस्था जरूरी दुसरी ये దానిమీద మా సత్యనారాయణపురం పురోహిత సంఘం విజయవాడ పురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి విష్ణు గారికి మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వాగతం తెలియజేస్తున్నాం సోమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగినటువంటి ఏదైతే ఒక దుశ్చర్య ఉందో అర్చకుడి మీద దాడి ఏదైతే ఉందో దాని మీద పెద్దల సూచనతో మా పురోహిత సంఘం నుంచి అలానే విజయవాడ ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దల నుంచి కొంతమంది బయలుదేరి భీమవరం వెళ్ళి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది ఎవరి తప్పు ఎంత ఉంది నిజం ఏంటి అబద్ధం ఏంటి మీడియాలో వచ్చినటువంటి విషయాలు నిజమా లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఏదైనా జరిగిందా అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి పెద్దలు శ్రీ జింకా చక్రధర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించాం అది త్వరలోనే భీమవరం వెళ్ళి విషయాలను కూడా తెలుసుకుంటుంది ఈ విషయాన్ని మాకు తెలియజేసినటువంటి పెద్దలు శ్రీ విష్ణు గారికి మరొకసారి ఈ విషయం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక విషయాన్ని కార్యకర్తల్ని తన సోదరుల్ని తన పరివారాన్ని ఎలా మార్గదర్శనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారు చేసినటువంటి మార్గదర్శనం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉంది అందుకనే మేము ఇళ్ళు అసలు అక్కడ ఏం జరిగింది నిజంగానే మీడియాలో వచ్చిందే నిజమా లేకపోతే అక్కడ ఏదైనా ఇంకో విషయం ఏదైనా జరిగిందా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుని ఆ తరువాత అతను చేసినటువంటి తప్పు ఏదైతే ఉంటే కనుక అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేటువంటిది మా మొట్టమొదటి డిమాండ్ ఆ డిమాండ్ తర్వాత అసలు విషయం ఏంటి అనేటువంటిది అంతకు నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ మీడియా ముఖంగా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాము ఇక పైన మాట్లాడాలి అని చెప్పి గౌరవ శాసనసభ్యులు విష్ణు గారిని కోరుతున్నాను సత్యనారాయణపురం పురోహిత అర్చక సంఘం వారు ఈరోజు అందరూ సమావేశమై అక్కడ మనవాడి మీద దాడి జరిగింది అనే ఒక వార్తను చూసి వీళ్ళు కూడా బాధపడి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడే నిరసన తెలియజేయాలగా అని నన్ను కూడా ఆహ్వానించారు నేను కూడా వీళ్ళందరికీ సూచించాను అంటే గతంలో కూడా కొన్ని కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన కానీ లేకపోతే అమలాపురంలో జరిగినటువంటి సంఘటన కానీ ఎక్కడైనా ఏ సంఘటన జరిగినా దానికి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు మనం ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని కాకుండా నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది ఒక నిజ నిర్ధారణలాగా జింకా చక్రధర్ గారు అలాగే ఇంకా మనమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అసలు అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో అంటే రేపు ఎల్లుండిలో అందరూ కూడా వెళ్ళి ఎందుకంటే దీన్ని కొన్ని పత్రికలు కానీ కొన్ని పార్టీలు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయాలని కూడా ఆలోచన చేస్తాం అందుకనే నేను వీళ్ళందరూ కూడా పర్సనల్గా ఒక నిర్ధారణ ఇచ్చుకోవడానికి జరిగిన సంఘటన పట్ల తెలుసుకోవడానికి అవగాహన ఉండడానికి
అక్కడ వాస్తవం ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళమన్నాను. రేపు ఎల్లుండి వీళ్ళు కూడా బయలుదేరి వెళ్ళి అక్కడ పూర్తిగా విచారించిన తర్వాత రెండు రోజులు అనంతరం రేపు ఎల్లుండి తర్వాత అనంతరం వీళ్ళు వెళ్ళి వచ్చినటువంటి చెప్పినటువంటి మాటల్ని సీరియస్గా తీసుకుని తదుపరి కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఎవరి మీద కూడా ఏ సంఘటన జరిగినా కూడా వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తాము అని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగినట్టుగా సోషల్ మీడియాలో మనం అందరం కూడా చూడటం జరిగింది. దాని మీద చాలా ఆవేదన చాలా బాగుంటే తెలుసుకుని ఆ రోజే పోలీస్ యంత్రాంగానికి అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో కూడా మాట్లాడి ఇలాంటి సంఘటనలు విచారించి దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికంగా కోరడం జరిగింది. సరే దాని మీద అందరూ కూడా అక్కడ మాట్లాడుకుని మళ్ళీ తెలియజేస్తామని చెప్పారు. ఈలోపు విజయవాడ పురోహిత సత్యనారాయణపురం పురోహిత అర్చక సంఘం వారు ఈరోజు అందరూ సమావేశమయ్యి అక్కడ మన వాడి మీద దాడి జరిగింది అనే ఒక వార్తను చూసి వీళ్ళు కూడా బాధపడి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడే నిరసన తెలియజేయాలని అని నన్ను కూడా ఆహ్వానించారు. నేను కూడా వీళ్ళందరికీ సూచించాను, ప్రభుత్వము ఇలాంటి కార్యక్రమాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. ఎవరు చేసినా ఎంతటి వారైనా ఎవరైనా సరే గతంలో కూడా కొన్ని కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన కానీ లేకపోతే అమలాపురంలో జరిగినటువంటి సంఘటన కానీ ఎక్కడైనా ఏ సంఘటన జరిగినా దానికి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని కాకుండా నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది ఒక నిజ నిర్ధారణలాగా జింకా చక్రధర్ గారు అలాగే ఇంకా మన చైతన్య ఇంకా ఎవరెవరు వెళ్తారో వాళ్ళందరూ కూడా రేపు బయలుదేరి అక్కడికి వెళ్ళాలని చెప్పని నేను చెప్పడం జరిగింది. అది ఆ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది, దానికి కారణాలేంటి, వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో అంటే రేపు ఎల్లుండిలో అందరూ కూడా వెళ్ళి, ఎందుకంటే దీన్ని కొన్ని పత్రికలు కానీ కొన్ని పార్టీలు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయాలని కూడా ఆలోచన చేస్తూ, అందుకనే నేను వీళ్ళందరూ కూడా పర్సనల్గా ఒక నిర్ధారణ ఇచ్చుకోవడానికి జరిగిన సంఘటన పట్ల తెలుసుకోవడానికి అవగాహన ఉండడానికి అక్కడ వాస్తవం ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళమన్నాను. రేపు ఎల్లుండి వీళ్ళు కూడా బయలుదేరి వెళ్ళి అక్కడ పూర్తిగా విచారించిన తర్వాత రెండు రోజులు అనంతరం రేపు ఎల్లుండి తర్వాత అనంతరం వీళ్ళు వెళ్ళి వచ్చినటువంటి చెప్పినటువంటి మాటల్ని సీరియస్గా తీసుకుని తదుపరి కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఎవరి మీద కూడా ఏ సంఘటన జరిగినా కూడా వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.